నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తదుపరి ధనసు రాశి ధనసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది అనుకూలమైన ఫలితాలు చేతికొచ్చే వేళ కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి ఏలినాడు శని నడుస్తుంది ప్రబలంగా వేయిల్లో శని నడుస్తున్నాడు కనుక ఎనిమిది శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి నలుపు ఒత్తిడితోటి శనికి దీపారాధన చేయాలి అఘోర పాస్పత హోమాన్ని తప్పనిసరిగా చేయాలి ఇందువల్ల ఏలినాడు శని ప్రభావాలు తగ్గి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి మానసికమైన సంతోషం కలుగుతుంది కుటుంబ పర సంతానపరమైన విషయాల్లో వాళ్ళ నిర్ణయానికి వాళ్ళని వదిలేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాల ప్రకారం సాధించిన పురోగతి బాగుంది కనుక మీరు పెద్దగా జోక్యం చేసుకోకుండా వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం మాత్రమే మీరు చేయగలుగుతారు మిగిలిన విషయాలన్నీ కూడా వాళ్ళ ఇష్టానికి వదిలేస్తారు అదేవిధంగా బంధువుల్లో ఏర్పడినటువంటి విభేదాలని పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది అందరూ అయిన వాళ్ళే ఎటు తీర్పు చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది ఎట్టకేలకు మందువుల్లో ఉన్నటువంటి తగాదాల్ని ఒక కొలికి తీసుకురాగలుగుతారు అందరినీ ఒక తాటి మీద నిలబెట్టగలుగుతారు అదేవిధంగా కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది పెద్దలు రాసినటువంటి డాక్యుమెంట్స్లో ఉన్న చిన్న చిన్న లోపాలు ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగున్నప్పటికీ అమ్మకాలు కొనుగోలు వల్ల లాభాలు బాగున్నప్పటికీ అందులో కూడా చిక్కులు ఎదురవుతాయి డబుల్ రిజిస్ట్రేషన్ అమ్మినటువంటి స్థలాన్ని మళ్ళీ అమ్మేటువంటి పెద్ద మనుషులు ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళని నష్టపోతారు అంతేకాకుండా మాయమాటలు చెప్పే వాళ్ళ మీద ఎక్కువగా గురిపెట్టుకుంటారు మీరు మంచివాళ్ళ మాటలు వినకుండా ఆవుల్ని ఎడగొట్టి పావుల్ని బరిలోకి తెచ్చుకుంటారు వాళ్ళ మాటలు విని మీరు నష్టపోవటం అనేది జరుగుతుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం నిపుణులు సలహాలు తీసుకోవటం డాక్యుమెంట్స్ను కూడా నమ్మకుండా నిపుణులకు చూపించడం అనేది చ చెప్పదగినటువంటి సూచన కుటుంబ పరమైన వ్యవహారాలు చాలా బాగున్నాయి విద్యా విద్యా సంఘం విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి మెడిసిన్ సీట్కి సంబంధించిన విషయాలు కానివ్వండి పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి టీచర్ ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు కానివ్వండి ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది సమాజంలో మీకున్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో దానివల్ల లక్ష రూపాయలు పెట్టా జరగినటువంటి పని మీ మాట మీద జరుగుతుంది మీ దగ్గర డబ్బు ఉండక్కర్లా మీ మీరు చేసిన పనులు మీకున్నటువంటి గుడ్విల్లు మీ వంశానికి ఉన్నటువంటి ప్రతిష్ట మీరు సాధించుకున్నటువంటి ప్రగతి ఏదైతే ఉందో అదే మిమ్మల్ని ప్రతి విషయంలోనూ రక్షిస్తుంది భగవంతుడి యొక్క ఆశస్సులు కూడా లభిస్తాయి ఎవరికీ లభించినటువంటి మంచి అవకాశాలు మీకు లభిస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఏ కోణంలో కూడా ఎవరిని నొప్పించకూడదని చెప్పని మీరు నడుచుకుంటారు మీ అతి మంచి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అయినప్పుడు కూడాను మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో ఏనాడు మీరు ప్రవర్తించరు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా దాన్ని ఓపికగా మీరు సమాధానం చెప్పి సమస్యను పరిష్కరిస్తారు వివాహ శుభకార్యాల విషయంలో చొరవ తీసుకొని పది మందిని ఎంక్వైరీ చేసి మంచి సంబంధం ఏదైతే ఉందో దాన్ని ఖరారు చేసుకోగలుగుతారు ఎప్పుడు ఏమిటనేది కూడా నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది ఆకస్మికంగా కుదిరినటువంటి ఈ మంచి సంబంధం వల్ల మీ మానసికమైనటువంటి సంతోషం రెట్టింపు అవుతుంది ప్రతి కోణంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచించి పక్క వాళ్ళకి సహాయం చేస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు మనం ఎదుటివాడే పెట్టినటువంటి ఒక రూపాయి ఎదుటివాడు మనం చేసినటువంటి ఒక సహాయం కొండంతో మనకి అక్కరికొస్తుంది అనే భావాన్ని మీరు మొదటిచ్చి నమ్ముతారు దాన్ని అమల్లో పెడతారు కొంతమంది ఇదేదో అసమర్థత బలహీనత అని చెప్పి భావించి మీ మీద ఏదో కామెంట్స్ చేస్తారు వాళ్ళ అజ్ఞానం వాళ్ళు వదిలేసేయండి మీరు చేస్తున్న విధానం ఏదైతే ఉందో మీరు చేస్తున్న పద్ధతి ఏదైతే ఉందో అదే మంచిది నలుగురికి పెట్టి తినేవాడు అమృత భోజ్యుడు నలుగురికి పెట్టకుండా ఒక్కడే తినేవాడు మృత భోజ్యుడు మీరు అమృత భోజుడు కనుక మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు ప్రతి విషయంలో కూడాను సమస్యలు వచ్చినా వాటికవే దాటుకుంటూ వెళ్ళిపోతాయి ప్రతిరోజు కూడాను అరటి నార ఒత్తులతోటి అష్టమూలిగా దీపారాధన చేయండి దైవికం అనే పొడితోటి ధూపం వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ ధనసు రాశి వారికి బిస్కెట్ కళ్ళ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి మకర రాశి